నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. ఈ మధ్య నాకు ఎక్కువ సెకండ్ మ్యారేజ్ గురించి ఎక్కువ క్లయింట్స్ వస్తున్నారు. సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అని ఒక ప్రశ్న, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అంగస్తంభన లోపాల గురించి ఇంకో ప్రశ్న. సో సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి అంటే వాళ్ళకి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, నేను ఫస్ట్ మ్యారేజ్లో సెక్షువల్ ఎంజాయ్మెంట్ ఉన్నట్టు, సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేసినట్టు సెకండ్ మ్యారేజ్లో చేయగలుగుతానా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. అది దాన్ని అడుగుతారు యూజువల్లీ. సో దట్ డిపెండ్స్ ఆన్ అఫ్కోర్స్ ఏజ్, వాళ్ళకున్న పరిస్థితులు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ పట్టి ఉంటుంది అండి. బట్ మేల్లో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ యూజువలీ చాలా పెద్ద ఏజ్ వరకు రావు. నేను రీసెంట్గా చూసుంటాము ఒక 83 ఇయర్ ఓల్డ్ మెన్ 23 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈవెన్ పిల్లలు కూడా కలిగారనమాట. సో నేను ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే, మెన్కి ఏజ్ పెరిగే కొద్దీ అంగస్తమన లోపాలు వస్తాయి అన్న మిత్, అంటే అపోహ తప్పు. యూజువలీ మేల్కి అతని జీవితాంతం వరకు అంగస్తంభన ఉంటుంది, అతను సెక్షువల్ ఎంజాయ్మెంట్ చేయగలడు. కాకపోతే వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేసే టైంలో కానీ ఆ ఉత్ప్రేరకం, అంటే అతను అంగస్తంభన జరగడానికి కావాల్సిన టైం కానీ కొద్దిగా మార్పులు ఉంటాయి. కానీ ఈ ఆర్గజం అంటే సెక్షువల్లో వచ్చే స్థితికి పోయే ఇది మాత్రం ఉంటుంది మేల్కి. మ్యారేజ్ అయిన తర్వాత ఏంటి అంటే, ఎలాగొస్తారు అంటే, సార్ నేను ముందు ఫస్ట్ మ్యారేజ్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినంత సెకండ్ మ్యారేజ్లో అంత టైం చేయలేకపోతున్నాను, సెక్షువల్ యాక్ట్ ఉండటం లేదు, అండ్ ఈవెన్ ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ వస్తుంది, ఒక్కొక్కసారి అంగం స్తంభించటం లేదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఇంకొకసారి అసలు త్వరగా అవుట్ అయిపోతుంది, ఇలాంటివి చాలా రకాల క్వశ్చన్స్తో వస్తారు. వీళ్ళకి ఏంటి అంటే, అఫ్కోర్స్ వీళ్ళిద్దరిలో ఏంటి అంటే మనం ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. యాజ్ యూజువల్ వాళ్ళ హిస్టరీ కనుక్కుంటాము, అసలు ఏంటి పరిస్థితి, అసలు సెకండ్ మ్యారేజ్కి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఇలాంటి చిన్న చిన్న అంటే అతన్ని సరౌండింగ్స్ తెలిస్తేనే యాజ్ అ సైకియాట్రిస్ట్గా కానీ సెక్షువాలజిస్ట్గా కానీ వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఎందుకు ఆ థాట్ వస్తుంది, నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, చేయలేను అని ఎందుకు అనుకుంటున్నాడు, ఎందుకంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంది సెకండ్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఉండదు అనే థాట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది, దాని గురించి కొద్దిగా స్టడీ చేసి అతనికి టాబ్లెట్స్ కానీ, టాబ్లెట్స్ అంటే నాట్ లైక్ డైరెక్ట్ స్టిమ్యులెంట్స్, ఈ అట్లా డైరెక్ట్గా వయాగ్రాలు ఇచ్చి టైం స్పెండ్ చేయకుండా సింపుల్గా ఈ షాక్ వేవ్ థెరపీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీస్తో, అంటే న్యూవర్ థెరపీస్ కదా ఇవన్నీ, సో ఇలాంటివి ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిచి సెకండ్ మ్యారేజ్కి, వాళ్ళకి యూజువలీ అంతా సెకండ్ మ్యారేజ్కి వెళ్ళరు, పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉండి ఫస్ట్ వైఫ్ ఇబ్బంది వల్లను, లేకపోతే మరణానంతరం కొత్త మ్యారేజ్కి ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఇలాంటి చాలా పరిస్థితులు ఉంటాయి. సో వాళ్ళకి ఈ విధంగా ఈజీగా షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ అంగస్తంభన ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి మనం కలెక్ట్ చేస్తుంటాం. చాలామంది ఈ దీంట్లో అంటే షాక్ వేవ్ థెరపీ తీసుకొని లాభపడ్డారు. సో ఇది యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.